వేదిక మీదకి ఆహ్వానించినాము మైత్రి మూవీ మేకర్స్ తో డియర్ కామ్రేడ్ చేస్తున్న మన హీరో టాక్సీ వాలా విజయ్ దేవరకొండ. వాట్స్ అప్? అందరికీ నమస్కారం. చైతన్య అభినందనకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మ్యాన్ ఆఫ్ టుడే కీరవాణి గారు. కీరవాణి గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా మీకు హగ్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఊరికూరికే హగ్ ఇస్తే బాగుండదు అని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా నేను వచ్చి హగ్ చేయకుండా. బట్ ఫస్ట్ టైం కీరవాణి గారిని నేను బాంబేలో కలిసిన, బాంబే నుంచి ఫ్లైట్లు వస్తుంటే నా వెనుక సీట్లోనే కూర్చున్నారు. నేను ఫ్లైట్లో ఏదో ఫుడ్ ఆర్డర్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవు, ఎప్పుడు ఇదే పరిస్థితి. అప్పుడు కీరవాణి గారు వచ్చి డబ్బులు కట్టేసి మాకు ఫుడ్ ఉండేలా చూసుకున్నారు. ఆ రోజు ఐ రిమెంబర్ ఇట్ కాన్వర్జేషన్స్ విత్ ఆర్జీబీ అండ్ యూ, అండ్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నైట్ కి. అండ్ ఐ లవ్ యువర్ మ్యూజిక్ సార్, అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్. నాకు ఒక సినిమా అయినంత మైత్రి రవి గారు, నవీన్ గారు కాల్ చేసి అర్జెంట్గా నేను కలవాలన్నారు. ఐ నో బై దెన్ దే హడ్ డన్ సచ్ మ్యాసివ్ ఫిల్మ్స్. సార్ రేపు కలుద్దామా, ఎల్లుండి కలుద్దామా, లేదా ఎక్కడున్నా నేను ఇప్పుడే వచ్చి కలుస్తామని నా ఆఫీస్కి వచ్చి కలిసారు. సిన్స్ దెన్ ఆర్ జర్నీ హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు డియర్ కామ్రేడ్ అని చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా దింపుతున్నాం. దే ఆర్ ద లవ్లియెస్ట్ ఐ నో, అండ్ దే హ్యావ్ సీన్ ఓన్లీ సక్సెస్ సో ఫార్, అండ్ దేర్ లవ్ టువర్డ్స్ సినిమా, వాళ్ళ ప్యాషన్ ఇస్ ఇన్క్రెడిబుల్. అండ్ సార్ ఐ ట్రూలీ హోప్ దట్ మళ్ళీ సవ్యసాచితో గట్టి కొడతారని. మీరు మ్యాడీ సార్, ఇట్స్ లవ్లీ టు సీ యూ ఇన్ తెలుగు సినిమా. వి ఆల్ ఆర్ ఫ్యాన్స్ హియర్, వి వాచ్ యువర్ తమిళ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ స్టఫ్, అండ్ వి రియలీ లైక్ ఇట్. సో మాకు మీరు ఒక స్ట్రేట్ తెలుగు సినిమా చేయడం, అదో ఇట్స్ వన్ ప్లెజర్ ఫర్ అస్ టు వాచ్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యువర్ పర్ఫార్మెన్స్. నిధి, యు ఆర్ అన్ అబ్సల్యూట్ స్టన్నర్. I think you have to work double hard so that people see your looks. I wish you all the best for coming. And Chandu, you have done only good films so far. I hope you have made one more kick-ass film. And I hope Savyasachi is really big. And coming to your man, Che. Yeah. Che, I really like you, man. I don't know why. నాకు చే అంటే చాలా ఇష్టం. ఒక్కసారే కలిసిన, ఒక 30 seconds కలిసి ఉంటా, కానీ జస్ట్ బై ద వే ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చి నవ్విన విధానంలోనే అరే మస్తు చిల్ రిలాక్స్డ్ వైబ్ ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, కానీ ఇండస్ట్రీలో ఎవరు చే గురించి మాట్లాడినా అరే చే ఇస్ వన్ అమేజింగ్ ఫెలో, చే ఇస్ వన్ చిల్ గాయ్. అంటే ఎవ్రీవన్ జస్ట్ లవ్స్ హిమ్ ఫర్ ద పర్సన్ ఈజ్, ఫర్ హౌ రిలాక్స్. నాకు మస్తు స్ట్రెస్ ఫ్రీ చిల్ అనిపిస్తావు, నాకు అది చాలా ఇష్టం. అండ్ సినిమాలో యాక్టర్లు అయిపోయినాం కానీ ఐ థింక్ యాక్టర్ కాకుండా బయట కలిస్తే ఐ థింక్ యూ వుడ్ బి రియలీ గుడ్ ఫ్రెండ్స్. నేను చేయని ఫస్ట్, యూ డోంట్ రిమెంబర్ దిస్, బట్ ఫస్ట్ టైం ఎక్కడ కలిసిన తెలుసా, నేను డిగ్రీలు ఉన్నా, యూఆర్ అబౌట్ టు బి జోష్లో లాంచ్ అవ్వబోతున్నావు. నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఉండే అప్పుడే స్లైట్లీ. నాకు తెలిసిన ఒక అంకుల్ చేయకి ఏదో చిన్న వర్క్షాప్, వినోద్బాల అంకుల్ వాజ్ డూయింగ్ సమ్ స్మాల్ వర్క్షాప్ అన్నపూర్ణ స్టూడియోలో, చే ఏదో చిన్న యాక్టింగ్ వర్క్షాప్ చేస్తుంటే వినోద్బాల అంకుల్ నువ్వు వచ్చేయి అన్నారు. నేను ఆ రోజు అన్నపూర్ణకి అలౌ చేస్తారా లేదా అని భయపడ్డా, టెన్షన్, గేట్ నుంచి పంపిస్తారేమో రిటర్న్ అని. చేశారు, ఓన్లీ యువర్ దేర్, వినోద్బాల అంకుల్ వాజ్ దేర్. యూ డోంట్ రిమెంబర్ దిస్ బట్ దేర్ వాజ్ వన్ మోర్ బాయ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ యూ. యూ రిమెంబర్ నవా? వన్ ర్యాండమ్గా యూడ్ బి లైక్ వీడేవాడు సడన్గా ఇక్కడ వచ్చినని చూస్తున్నాను, కానీ నేను ఆ రోజు కూర్చొని ఐ వాజ్ సీయింగ్ యూ వర్క్. అండ్ నాకు ఆ రోజు ఏంటంటే, నాకు చిన్న సార్ శివ, క్రిమినల్, గోవిందా చూసి నాకు నాగ్ సార్ అంటే ఒక పిచ్చి ఉండేది చిన్నప్పుడు. సో నాకు నాగ్ సార్ వాళ్ళ సన్ అన్నపూర్ణ అనగానే ఐ వాజ్ లైక్ చాలా, ఇట్ వాజ్ లైక్ సమ్ నెక్స్ట్ అదర్ వరల్డ్ టు బీ దేర్ అండ్ వాచ్ యూ యాక్ట్. అండ్ I'm so happy that I can be part ee function lo, I can be a part of this, and we are all making our journey together. And emarustuna nagu ardham aitalo kani
I hope Savyasachi goes on to become a massive success. And I wish the entire team all luck. Thank you for having me here. And have a great night. Ingananthita. Savyasachi on November 2nd. Second. Thank you, Vijay. Thank you. Vijay, eppudu maatladina dil khol ke. Straight from the heart, direct to all our hearts. Thank you so much, Vijay, for being here.